ఇంతక నా చేతికి దొరికావో హలో రా బయటికి రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావని తెలుసు. ఇప్పుడు నువ్వు బయటకు వస్తున్నావు, మనం మాట్లాడుతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటయ్యా నీ ప్రాబ్లం? ఈ లోకంలో ఉన్న అందరూ నీ దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, నేను అదే చేశా, అందుకు ఇంత పెద్ద దండన? ఏంటిది ఇది, నీకే ఓవర్గా లేదు? ఓకే ఓకే, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు వెరీ పవర్ఫుల్. ఈ లోకంలో నువ్వేం తలుచుకున్నా చేయగలవు. యు ఆర్ గ్రేట్. సరేనా, నన్నే ఎందుకు అయ్యా టార్గెట్ చేస్తున్నావు? నా వల్ల కావట్లేదురా దేవుడా. బ్రహ్మ ప్లీజ్ ప్లీజ్ స్టాప్ దిస్. ప్లీజ్ స్టాప్ దిస్ స్టూపిడ్ ఇడియాటిక్ డ్రామా ప్లీజ్. ఆల్ ఓకేనా? అంతా రీసెర్చ్ చేసేసావా? నీకు నాకు ఇక ఏ ప్రాబ్లం రాదు కదా? యు ఆర్ గ్రేట్ బ్రహ్మ. ఇక మీదట కలలో కూడా ఏ దేవుణ్ణి పూజించను. ఐ లవ్ యు. ఏ నన్ను పెట్టి మళ్ళీ గేమ్ మొదలెట్టలేదు కదా. నేను నిన్ను నమ్ముతున్నాను, చిన్న కన్ఫర్మేషన్ అంతే, కోప్పడకు. ఏం చేస్తున్నావు? నువ్వు దేవుడువే కాదయ్యా, ఒక సైకో, ఒక పిచ్చోడివి. ప్లీజ్ యా, నేను మనిషిని చాలా ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను ఎలా? నాకు కారు బంగ్లా కోట సూటు ఏమి అక్కర్లేదయ్యా, ఇవేం అక్కర్లేదు. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఈ రోడ్డు మీదే పడుకుంటా, అర్థమైందా? ప్లీజ్ నేను ఎలా బండదాన్ని. వద్దు, నో నో నో. స్వామి తట్టుకోలేను, కాపాడండి, నాకు పిచ్చెక్కేటట్టుంది. ప్లీజ్ నాకు నా పాత జీవితం కావాలి, ఏదో దారి చూపించండి ప్లీజ్. హే ఆగు, నువ్వు స్వామివో సిద్ధుడివో ఎవరైనా ఉండొచ్చు, ముందు నువ్వు ఓ మనిషివి. ఓ మనిషి పడే బాధ నీకు బాగా తెలుసు. నాకు నువ్వు ఓ దారి చూపించే తీరాలి. అహం బ్రహ్మాస్మి. అంతటికీ కారణం నీవే, అన్నింటికీ బాధ్యుడు నీవే. హ్మ్
హే బ్రహ్మ, ఇప్పుడు చూపించావు కదా, ఇదంతా జరగాలంటే ముఖ్యంగా ఒకటి ఉండాలి. అది ఉంటేనే కదా ఇదంతా జరుగుద్ది. అదే లేకపోతే నువ్వు ఓడిపోతావు. నువ్వు ఓడిపోతావు. అదేంటో తెలుసా? నేను ద కామేశ్వర్ అలియాస్ కాము. నేనే లేకపోతే ఇక్కడేం జరగదు కదా. అంతటికి కారణం నేనే, అన్నిటికీ బాధ్యుని నేనే. నువ్వు ఓడిపోయావు, ఓడిపోయావు బ్రహ్మ, ఓడిపోయావు. బావా అల్లుడు రెడీ. బావా అల్లుడు రెడీ చేసి తీసుకొచ్చాను. ఏరా, విగ్గు పెట్టుకుంటే పిచ్చుండి అనుకుంటున్నావా? విశ్వరూపం చూపిస్తారా నీకు? ఎప్పుడైతే పత్రం మీద సంతకం పెట్టావో అప్పటి నుంచి జీవితాంతం నీకు నేనేరా యజమాన్ని. ఎదురు తిరిగావో నీకు నేనేరా యముణ్ణి. నువ్వు చావాలో బ్రతకాలో నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. నిర్ణయం తీసుకునేది ఈ చింతపండు. రేయ్, పెళ్లి కొడుకుని తీసుకెళ్లి ఏట్ల మీద కూర్చోబెట్టండిరా. తీసుకోండి భజంత్రులు, భజంత్రులు. ఈ చింతపండు ఎండి చింతపండు నుంచి గింజలు తీసేవాడ్రా, ఇప్పుడు కడతాడు చూడతా. అమ్మాయితో నీకు పెళ్ళైతే హాస్పిటల్లో ఉండే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. ఒరే, నువ్వు ఐసీయూకు వెళ్ళినా అలాంటి డ్రెస్ వేసుకోవు కదా. మరి ఇది ఎలా జరుగుతుందిరా మామా? ఏంటల్లుడు, నేను తాళి కడతాను కానీ ఈ డ్రెస్ లో వద్దు, ఫ్యూచర్ లో ఫోటో చూస్తే అంత బాగుండదు, అర్థం చేసుకోండి. ఏంటి బావా? అల్లుడు చదువుకున్నాడు కదా. పంతులు, ఇంకా టైం ఉందండి, బేషుగ్గా మార్చుకురావచ్చు. రేయ్, అల్లుడిని తీసుకెళ్లి పెళ్లి బట్టలేసి తీసుకురండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి రా, మనకంటూ పద్ధతి ఉంది కదా, ముందు చెల్లెలకి తర్వాత నీకు. ఓకే ఓకే, ముందు నుంచి ఇదే చేస్తున్నా. చిన్న పిల్లోడు కదా. ఇదిగో బాబు వేసుకో. మీరు కొంచెం బయట ఉండండి, నేను డ్రెస్ మార్చుకుంటా. మేమంతా మొగాళ్ళమే కదా, పర్వాలేదు మార్చుకో. ప్లీజ్ కొంచెం బయటికి వెళ్ళండి. ఏ వదిలేరా, పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడు, పదా బయటికి వెళ్దాం. పెళ్లి కొడుకు కాము. వేంరా, మనకేమో సొంత జుట్టు ఉంది, మనమేమో వాడికి కనిపించట్లేదు. డబ్బులు కాసు పడి ఇరుక్కుపోతా, వదిలేరా.
రే బావా కంగ్రాట్స్ రా. సారీ రా, ఇంతకంటే బాధగా నేనెవరికి కంగ్రాట్స్ చెప్పలేదు. రే, ఇది వెంకటేష్ వేసుకునే డ్రెస్సే కదా, నీకు చాలా బాగుందిరా. నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నీ జీవితం సంతోషంగా ఉంటుందని తల్లిదండ్రులు అదే చెప్తున్నారా? అది సరే, ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. రేయ్, పెళ్లి చేసుకోరా, ఆ తర్వాత ప్రేమించు. లేదురా, అలా నేను కాంప్రమైజ్ చేసుకోలేకపోతున్నాను. మనీషా లేని జీవితం ఊహించుకోలేకపోతున్నానరా. దీనికన్నా నేను చచ్చిపోయి ఉంటే సంతోషంగా ఉండేదేమో. రే, ఈ లోకం ఎంత విచిత్రమైందో చూసావా? మామూలుగా చావాలనుకున్న నిన్ను కాపాడి తీసుకొచ్చి కొత్త పద్ధతిలో చంపాలనుకుంటోంది. గాడ్స్ క్రేజీ. రేయ్, ఇలా చూడరా, నువ్వు బాధపడి ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే ఈరోజు పెళ్ళి నీకు మాత్రమే కాదు. హే మనీషా, ఏమైంది? ఏంటమ్మా నువ్వేగా చెప్పావు నాకు తెలిసింది నానొస్తే ప్రాబ్లం అవుతుందని? అందుకే ఆడావిడిగా ఇదంతా రెడీ చేశాను. ఇప్పుడు ఏడిస్తే ఎలా? చూడు, నీకొద్దంటే చెప్పు, ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తాను, నో ప్రాబ్లం. నో 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 నో, అమ్మా నాన్నలకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు కాస్త బాధగా ఉంది. బట్ నాన్నకి ఎలాగో విషయం తెలిసిపోయింది, ఆయన కోపిష్టి, ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. తర్వాత లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండలేం, అందుకే. సో అలా వదలడం కుదరదురా, ఏదో ఒకటి చేయాలి. రే, ఇప్పుడు ఏం చేస్తావురా? ఏంట్రా సౌండ్?